చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల్లో చాలా ప్రధానంగా ఆల్ ఫ్రీ వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వస్తే తొలి సంతకం ఆ పథకం పైనే ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన చంద్రబాబు ఎన్నికల ప్రణాళిక ఈనాడు 3/4/2009 ఐ థింక్ బ్యానర్ హెడ్ లైన్ అనుకుంటా, ఇది బ్యానరేనా? అయ్యే ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో ఈనాడులో బ్యానర్ లేకుండా ఎట్లా ఉంటుందని మేము అనుకోవాలి? బ్యానరే ఉంటుంది. అధికారంలోకి వస్తే తొలి సంతకం ఆ పథకం పైనే ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన చంద్రబాబు, ఇవి తెలుగుదేశం పార్టీ హామీలు. 7 గంటల బదులు 12 గంటలు ఉచిత కరెంటు, అది కూడా పగటిపూటే. రూపాయలకు 2 రూపాయలు 2 కిలో బియ్యం స్థానే ఉచిత బియ్యం. ప్రజలపైన వరాల వాన. నిరుపేదలకు 2000 రూపాయలు, పేదలకు 1500 రూపాయలు, మధ్యతరగతికి 1000 రూపాయలు. నెల 1వ తేదీనే మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ. ప్రతి పేద కుటుంబానికి నెల 20 కిలోల ఉచిత బియ్యం. రైతుకు 12 మళ్ళీ రాశారే, రైతులందరికీ రుణమాఫీ. ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాలు. అర్హులందరికీ 1,00,000తో ఉచిత ఇల్లు. 5 ఏళ్లలో 50 లక్షల మందికి ఉపాధి. ఉపాధి లభించేదాకా ప్రతి నిరుద్యోగికి నెలకు 1000 రూపాయలు. మెయింటైన్ సైలెన్స్ ప్లీజ్. మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్, 150K సిలిండరు, ఉచిత రంగుల టీవీలు. విద్యార్థుల మెస్ ఛార్జీలు కనీసం 900 రూపాయలకు పెంపు. వికలాంగులకు ప్రతి నెల 1000 పెన్షన్లు. చేతి వృత్తులకు మళ్లీ ఆదరణ. తెలంగాణపై రాజకీయ చట్టపరమైన చర్యలు. అధ్యక్ష, ఇన్ని రకాలుగా ఆయన వాగ్దానాలు చేసిన, ఈనాడు అత్యంత ప్రముఖంగా దాన్ని ప్రచరించిన, బ్యానర్ హెడ్లైన్స్ వేసిన, జ్యోతి ఏమాత్రం తక్కువ లేని విధంగా బ్యానర్ హెడ్లైన్స్ రాసిన వీళ్ళు ఎన్నికల్లో ఏటీఎం కార్డులు పంచారు. అధ్యక్ష, బోగస్ ఏటీఎం కార్డులు పంచారు. ఆ విధంగా పంచిన వాళ్ళందరినీ న్యాయంగా అయితే క్రిమినల్ అఫెన్స్ లో బుక్ చేయాలి. అధ్యక్ష, అప్లికేషన్ ఫారాలు తీసుకోవటం, అప్లికేషన్ ఫారాలు తీసుకోవటం. ఇన్ని రకాలుగా వీళ్ళు అప్లికేషన్ ఫామ్లు ఇచ్చినా, బోగస్ ఏటీఎం కార్డులకు వీళ్ళు ఇచ్చినా, కూర్చోండి ప్లీజ్ సిట్ డౌన్. జనమన్న అధ్యక్ష, ఈయన 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడే. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకిచ్చే పెన్షన్, వృద్ధులు వికలాంగులు వితంతువులు అన్నారు, మాకిచ్చే పెన్షన్ 50 రూపాయలు 75 రూపాయలు కనీసం నెల కూడా మాకు ఇవ్వకుండా 3 మాసాలకోసారో 6 మాసాలకోసారో ఇచ్చేవాడే. ఇతను మాకేమిస్తాడు అన్నారు. మరికొంతమంది అన్నారు, అధ్యక్ష ఎప్పుడైనా మేము పెన్షన్ కావాలని చెప్పి మా గ్రామంలో ఏ వృద్ధుడో వికలాంగుడో వితంతువు అడిగితే మీ గ్రామంలో ఎవరైనా చచ్చిపోతే ఆ చచ్చిపోయిన ఖాళీలో నీకు ఇస్తామని చెప్పి అన్నాడే. ఇటువంటి వాడు మాకు ఏదైనా అన్ని ఉచితంగా ఇస్తానని చెప్పి నెలకు 1000 రూపాయలు 1500 2000 రూపాయలు ఇంటికి పంపుతామంటే ఇటువంటి వాడిని ఎట్లా నమ్మేది అని చెప్పి అనుకున్నారు. అధ్యక్ష చంద్రబాబు, విశ్వసనీయత అనేది ఒక్క రోజులో రాదు. చంద్రబాబు టేక్స్ టైం, సమయం పడుతుంది. చిన్నప్పటి నుంచి నిన్ను చూశారు ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 55 56 57, ఎంత మీకు వయస్సు ఐ థింక్ 58 అనుకుంటా కదా. ఈ 58 సంవత్సరాల్లో మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో అందరు. ఈ 58 సంవత్సరాల్లో మీరు చేసిన పనులన్నీ కూడా చూశారు. ఇవాళ ఏదంటే అది ఆల్ ఫ్రీ అని చెప్పంటే మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు? దయచేసి ఆలోచన చేసుకోండి మీరు. అధ్యక్ష, ఇంకో చాలా గొప్ప విషయం జరిగింది. ఈయన మాటలు ప్రజలు నమ్మరలేరని మనందరం అనుకోవడమే కాదు అధ్యక్ష, వాళ్ళ సొంత వియంకుడు బావమరిది బాలకృష్ణ కూడా అనుకున్నాడు. అధ్యక్ష కాదు కాదు, నేను ఐఎమ్ నాట్, నేను ఏ ఒక్కరిని గురించి కూడా డెరోగేటరీగా మాట్లాడటం లేదు. కానీ వాళ్ళు ఎన్నికల ప్రచారంలో ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానాలు అమలు పూచి మాది అని చెప్పి అన్నారు. అన్నారా లేదా? అన్నారా లేదా అండి? అంటే మీ విశ్వసనీయత ఎట్లా ఉందో అనేది మీరు దయచేసి గుర్తుకు తెచ్చుకోండి.